8 o'clock మహా న్యూస్లో లైవ్ రాబోతోంది. ప్రైమ్ టైం మహా అనే లైవ్ ఒకటి చేయబోతున్నాము. అందులో అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతోంది, అసలు కౌశల్ ఆర్మీ అనేది అసలు నిజంగా ఎలా ఫామ్ అయింది, ఎక్కడి నుంచి ఈ కౌశల్ ఆర్మీ అనేది ఫామ్ అయింది. చాలామంది అంటున్నారు పెయిడ్ ఆర్మీ అని. నేను ఆర్మీలో భాగమని నేను అంటే నేను చాలా ఫాలో అవుతున్నాను కౌశల్ ఫ్యాన్స్ ఏదైతే మాట్లాడుతున్నారో. నేను కూడా వన్ ఆఫ్ ద కౌశల్ ఫ్యాన్స్ అనే చెప్తాను. డెఫినెట్గా నాకు కౌశల్ యాటిట్యూడ్ అంటే ఖచ్చితంగా ఇష్టం. సో నాకు తను ఆడే విధానం కానీ, తన హౌస్లో ఉన్న తన యాటిట్యూడ్ కానీ, తన బిహేవియర్ కానీ చాలా చాలా ఇష్టం. సో అందుకే తనకు సపోర్టివ్గా నేను చాలా పోస్టులు పెట్టాను, మీరు అందరూ చూశారు. సో పెయిడ్ ఆర్మీ అని నేను చాలాసార్లు విన్నాను. సో నాకైతే ఎవరూ పే చేయలేదు, అది అభిమానం అనేది ఇక్కడి నుంచి పుట్టుకొచ్చింది. సో పెయిడ్ ఆర్మీ అనడం నా వరకు అయితే అది కరెక్ట్ కాదు అని అనిపించింది. ఎందుకంటే పే చేస్తే వచ్చేది అభిమానం కానే కాదు, నేను ఆల్రెడీ పెట్టా, పే చేస్తే వచ్చేది పిజ్జా కానీ ప్రేమ కాదు అని. ఏమో నాకైతే ఎవరూ పే చేయలేదు. అలాగే నేను చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా, నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఎవరు, మామూలుగా నేను క్యాజువల్గా బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ ఉంటే ఎవరు ఇష్టం అని అంటే కౌశల్ అంటే ఇష్టం అన్న వాళ్ళు చాలామందిని నేను విన్నాను. ఆఫ్కోర్స్ వేరే వాళ్ళంటే ఇష్టం అన్న వాళ్ళని కూడా నేను విన్నాను. గీత అంటే ఇష్టం, తర్వాత దీప్తి అంటే ఇష్టం, తర్వాత ఇలా నేను విన్నాను. కానీ కౌశల్కి ఎక్కువ మెజారిటీ ఉంది. ఓకే, నాలాగే చాలామంది ఆలోచిస్తున్నారు, ఇది ఇప్పుడు మిషన్ కాదు, ఎన్నో రోజులు, కొన్ని ఇది ఇప్పుడు 101 డేస్ అయ్యాయి కదా, ఆల్మోస్ట్ ఒక 30-40 డేస్, 30th డే అప్పుడు అనమాట, బిగ్ బాస్ స్టార్ట్ అయిన 30th డే అప్పటి నుంచి, ఆల్మోస్ట్ అప్పటి నుంచి కూడా కౌశల్కి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది అలా ఉంటూనే ఉంది, పెరుగుతూనే ఉంది ఐ వుడ్ సే. సరే, ఇంకా కంగ్రాచులేషన్స్ మ్యామ్ ఫర్ యువర్ మ్యారేజ్, ప్లీజ్ రిప్లై ఇంగ్లీష్ ఆర్ హిందీ. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్జీ, థ్యాంక్ యూ. అమ్మో కౌశల్ ఆర్మీ అంట, ఓకే ఆర్మీ అనకపోతే ఫ్యాన్స్ అనుకోండి, అభిమానులు అనుకోండి, పేరు పెట్టుకున్నారండి, ఒక పేరు పెట్టుకున్నారు అంతే, ఓకేనా? మీరు దాన్ని ఎలా అయినా తీసుకోవచ్చు, రైట్? రోజా, ఐఎమ్ ఫైన్ డార్లింగ్, హౌ యూ? యూ సపోర్ట్ కౌశల్? కౌశల్ అని కాదు, హౌస్లో ఎవరు కరెక్ట్గా ఆడితే, ఎవరు బిహేవియర్ బాగుంటే వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ, ఇప్పటి వరకు ఉన్న పార్టిసిపెంట్స్లో కౌశల్ బిహేవియర్ నాకు నచ్చింది. ఎస్, ఐఎమ్ సపోర్టింగ్ హిమ్, ఐ లైక్ హిమ్, ఐ లైక్ ద వే హీ బిహేవ్స్, అతని పేషెన్స్ లెవెల్, హ్యాట్స్ ఆఫ్ ఫర్ దాట్. హాయ్ అండి, బ్రావో, యు ఆర్ డేర్ ఎనఫ్ టు గివ్ యువర్ ఒపీనియన్స్. యా, ఇప్పుడు నా ఇష్టాన్ని కూడా నేను ఏమనుకుంటున్నాను, నా మనసులో ఏముందని చెప్పే స్వాతంత్రం కూడా లేకపోతే ఇంకెందుకు? కనీసం అది కూడా మనం చెప్పలేకపోతే, వీడేమనుకుంటాడో వాడేమనుకుంటాడో అనుకుంటూ కూర్చుంటే, ముసుకేసుకుని కూర్చుంటే ఇంకెందుకు ఈ లైఫ్? ఇలాంటి చిన్న చిన్న కూడా అట్లీస్ట్